Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about the difference between percentage and percentile. So, ఈ percentage అనేది జనరల్ గా స్కూల్స్ లో గానిండి కాలేజెస్ లో గానిండి ఇస్తూ ఉంటారు అది దాదాపు అందరికీ తెలుసు ఈ percentile అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తుంటారు JEE mains గానిండి గేట్ గానిండి లేకపోతే క్యాట్ గానిండి ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో percentile అనే పదం మీకు గుర్తుంటూ ఉంటుంది సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనం క్లియర్ గా చూద్దాం సో సపోజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50 అనుకోండి సో అంటే మొత్తం 50 స్టూడెంట్స్ ఉంటే టోటల్ మార్క్స్ 500 అయితే సో ఒక పర్టికులర్ స్టూడెంట్కి 390 మార్క్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సో పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సో మార్క్స్ అబ్టైన్డ్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 వేస్తే వస్తుంది సో అంటే 390 డివైడెడ్ బై 500 ఇంటూ 100 వేస్తే 78 సో 78% అనేది ఆ పర్టికులర్ స్టూడెంట్కి వచ్చిన పర్సంటేజ్ ఆ ఎగ్జామ్స్లో కాకపోతే ఈ పర్సంటేజ్ తోటి మనము ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ తెలుస్తుంది కానివ్వండి మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేయడానికి కుదరదు పర్సంటేజ్ అనేది అందుకని మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేయడానికి అన్నప్పుడు అప్పుడు మనము పర్సంటైల్కి వెళ్ళవలసి ఉంటుంది అందుకే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్సంటైల్ అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఈ పర్సంటైల్ అనేది కనుక్కోవడానికి లెట్ అస్ అజ్యూమ్ దట్ మీ ర్యాంకు 8 అనుకోండి 50 మందిలో సో అప్పుడు పర్సంటైల్ ఎలా కనుక్కుంటారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ లెస్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ 100 వేస్తే వస్తుందండి అంటే మీకన్నా తక్కువ మార్కులు ఎంతమందికి వచ్చాయి అది న్యూమరేటర్లో వేయాలి తర్వాత మొత్తం స్టూడెంట్స్ అనేది డినామినేటర్లో వేయాలి దాన్ని 100తో కనుక మల్టిప్లై చేస్తే మీకు పర్సంటైల్ అనేది వస్తుంది సో ఇప్పుడు మీకన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు మీ ర్యాంకు 8 అంటే 50లో సో మొత్తం స్టూడెంట్స్ 50 సో 50లో మీ ర్యాంకు 8 అంటే 42 మందికి మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట సో ఇప్పుడు మీ పర్సంటైల్ ఎలా కనుక్కుంటారంటే న్యూమరేటర్లో 42 తీసుకోవాలి ఎందుకంటే మొత్తము 42 మందికి మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి డినామినేటర్లో 50 తీసుకోవాలి అప్పుడు ఇంటూ 100 వేస్తే మీకు 84 అనేది పర్సంటైల్ వస్తుంది అంటే ఇక్కడ 84 అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే సో ఇట్ ఇండికేట్స్ 84% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ గాట్ లెస్ మార్క్స్ దాన్ యూ ఈ విధంగా పర్సంటైల్ అనేది కనుక్కుంటారు ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ